ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడి పోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగిని హద్దు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదు, కానీ కొన్ని క్రీడల్లో రాణించాలంటే అర్ధఫలం ఉండాల్సిందే అంటున్నారు యువ పవర్ లిఫ్టర్ షేక్ సబీనా. తెనాలికి చెందిన సబీనా చిన్ననాటి నుండే పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంగళగిరికి చెందిన ప్రముఖ కోచ్ సందాని నేతృత్వంలో సబీనా శిక్షణ పొందుతున్నారు. జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో 85 కేటగిరీలో సిల్వర్ మెడల్ నుంచి గోల్డ్ మెడల్స్ దాకా సాధించి ఆమె ప్రతిభను చాటుకుంటున్నారు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. ప్రతినిత్యం కనీసం 7 గంటల నుంచి 9 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పవర్ లిఫ్టింగ్లో ఆడ మగ అనే తేడా కంటే కూడా క్రీడాకారునికి మనోబలం ఉండాలంటారు సబీనా. భారతదేశం గర్వించే స్థాయిలో పవర్ లిఫ్టింగ్లో తన ప్రతిభను చాటుకుంటానని సబీనా చెప్పారు. త్వరలో కొత్త సంవత్సరంలో జనవరిలో నేషనల్స్ కాంపిటీషన్ జరగబోతుంది రాజస్థాన్లో. అందులో మంచి పథకం సాధించాలని కోరుకుంటున్నాను. తన కూడా మంచి పేరు సాధించాలని కోరుకుంటున్నాను. ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ మతపరంగా పెద్దల నుంచి అనుమతి పొందినట్లు తెలిపారు. అయితే కాస్ట్యూమ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ వంటివి అత్యంత ఖరీదుగా ఉంటాయంటున్నారు. అన్నిటికీ మించి బలవర్ధకమైన ఆహారం ప్రతి నిత్యం తీసుకోవాలంటుంది. అది చాలా ఖరీదుతో కూడుకున్న ఖర్చుతో కూడుకున్న అంశం అని చెప్పి ఆమె అన్నారు. నా పేరు షబీనా, తెనాలిలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పవర్ లిఫ్టింగ్ మీద ఆసక్తి ఉంది. అందుకని ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాలని. అమ్మ, ఇప్పటిదాకా నేను సాధించిన పథకాల యొక్క వివరాలు తెలియజేస్తాను. డిస్టిక్ సత్తెనపల్లిలో జరిగింది. 2020లో సిల్వర్ మెడల్ సాధించాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ 2020లోనే స్టేట్ కాంపిటీషన్ జరిగింది. అక్కడ సబ్ జూనియర్లో ఒక సిల్వర్ మెడల్, జూనియర్లో ఒక సిల్వర్ మెడల్ సాధించాను. దాని తర్వాత 2020-21లో జగ్గేపేటలో జరిగిన స్టేట్ కాంపిటీషన్, 8th స్టేట్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించాను 85 కేటగిరీలో. నెక్స్ట్ సీనియర్ స్టేట్ కాంపిటీషన్ విశాఖపట్నంలో జరిగింది. అక్కడ సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ సాధించాను. సబీనా అత్యంత పేదరిక కుటుంబంలో జన్మించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో మనోబలంతో పవర్ లిఫ్టింగ్లో దూసుకు వెళ్తున్నారు. నిజంగా ఇటువంటి మట్టిలో మాణిక్యాలకు ప్రభుత్వ పరంగా కానీ క్రీడాభిమానుల ప్రోత్సాహం ఉంటే దేశం గర్వించే భరతమాత ముద్దుబిడ్డగా గుర్తింపు పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎందరో క్రీడాకారులకు పుట్టినీళ్ళు అయిన తెనాలి నుండి పవర్ లిఫ్టింగ్లో మరో క్రీడారత్నంగా సబీనా గుర్తింపు పొందుతారని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ సబీనా. ఎటువంటిలో రాణించాలంటే నీకు ఎటువంటి సపోర్ట్ కావాలి సబీనా? పవర్ లిఫ్టింగ్లో రాణించాలంటే మెయిన్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. హెల్దీ ఫుడ్ తీసుకుంటే బాడీ కూడా సహకరించింది. హెల్దీ నెల మొత్తం మీద సుమారు ఫుడ్ కింద ఎక్కువ సపరేట్గా ఖర్చు అవుతుందామా, లేకపోతే మామూలుగా రొటీన్ ఇంట్లో దానికి సరిపోతుందా? పవర్ లిఫ్టింగ్ అంటే ఇంట్లో ఫుడ్ సరిపోదు, బయట పౌష్టిక ఆహారం కావాలి. అది ప్రభుత్వ సహకారంతో పాటు క్రీడాభిమానుల సహకారం కూడా ఉంటే నాకు ఉపయోగంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు.